హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఇటువంటి జ్యూసెస్ అనేవి మనం డ్రింక్స్ అవి తాగుతూ ఉంటాం కదా, చిన్న చిన్న బాటిల్స్ ఉంటూ ఉంటాయి, లేదంటే పెద్ద బాటిల్స్ అయినా ఇటువంటి చిన్న చిన్న బాటిల్స్ మనం పడేస్తూ ఉంటామండి. వీటిలో వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు ఎప్పటికీ కూర ఇటువంటి చిన్న బాటిల్స్ అనేవి పడేరండి. సో అది ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. ముందైతే ఏదైనా ఒక చిన్న బాటిల్ ఈ విధంగా మీకు నచ్చిన సైజులో ఉందైతే తీసుకుని నైఫ్ని బాగా వేట్ చేసేసి మనం హోల్ లాగా అయితే చేసేసుకోవాలండి. అలా హోల్ చేసుకునేటప్పుడు కూడా మనం పైన కింద అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి గీసుకునే ఛాన్సెస్ కూడా ఉండదు. ఈ విధంగా హోల్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనకి ఇంట్లో ఎక్కువగా కాయిన్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి, అవసరానికి తగ్గట్టుగా మనకి దొరకాలంటే ఈ విధంగా మనం ఒక దగ్గర స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలన్నా అప్పుడు మనం చక్కగా తీసి పెట్టుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే మనం చిన్నపిల్లలకి కూడా ఈ విధంగా చేసామనుకోండి వాళ్ళు కూడా చాలా సరదా పడి ఇలా మనీ సేవింగ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటూ ఉంటారు. సో చూసారు కదా, చిన్న కాయిన్స్ నుంచి పెద్ద కాయిన్స్ని ఈ విధంగా చక్కగా బాటిల్స్లోనే ఎంతవరకైనా మనకు సరిపోతాయండి. ఎన్ని కాయిన్స్ అయినా ఇలా మనం అయితే పెట్టేసుకొని ఎక్కడైనా ఎదురుగా పెట్టుకున్నాం అనుకోండి మనకు అప్పటికప్పుడు నెతుక్కోకుండా చక్కగా యూజ్ చేసుకోవాలి. పలానా దగ్గర మనకి ఉంది అనేది అయితే తెలుస్తుందండి ఈ కాయిన్స్ అనేవి. నేను కూడా ఎక్కడ పడితే అక్కడ మర్చిపోయి పడేస్తూ ఉంటానన్నమాట. సింపుల్గా మనం పడేసే బాటిల్తో మళ్ళీ రీయూజ్ చేసుకుని మన మనీని టైంని తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా ఇటువంటి బాటిల్స్ ఉన్నట్లయితే పడేయకండి, వీటి వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం నార్మల్గా స్వీట్ కార్న్స్ అవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలా మనం వాటి తొక్కలతోనే తెచ్చుకున్నా కూడా మనకి బయట ఉంచామంటే 2-3 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండవండి. అండ్ అలాగే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నామంటే మనకి ఫ్రెష్గా ఉన్నట్టే కనిపిస్తాయి 4-5 రోజుల వరకు కూడా. అలా అయినా మనం ఫ్రిడ్జ్లో తీసి వెంటనే ఉడకబెట్టాం అనుకోండి, తర్వాత చల్లారిన తర్వాత ఇవైతే పూర్తిగా వాడిపోతాయండి, టేస్ట్ కూడా అంతగా బాగోదన్నమాట. నేను కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. సో ఇలా మనమైతే వీటిల్ని 20-30 రోజుల వరకు కూడా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది సింపుల్గా అయితే తెలుసుకుందామండి. ముందైతే వాటి తొక్కల్ని కట్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మీ దగ్గర పెద్ద బాక్స్ ఉందనుకోండి, డైరెక్ట్గా మీరు ఎలానే మాకు తినడం ఇష్టం అనుకున్నట్లయితే పెద్ద బాక్స్ ఉన్నట్లయితే ఇలా పెద్ద బాక్స్లో పెట్టి స్టోర్ చేసేసుకోండి. ఇంత మనం ఎన్ని తెచ్చుకుంటే అన్ని బాక్సులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కదండి. అలాంటప్పుడు ఇలా మనం పెట్టుకోలేనప్పుడు మరి ఇంకెలా సేవ్ చేసుకోవాలి వీటిల్ని పాడైపోకుండా అనేది అయితే తెలుసుకుందామండి. ఏమీ లేదండి, చక్కగా మనం వీటిల్లో అయితే మొత్తం కూడా కార్న్స్ని చక్కగా ఒలిచేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా ఒలిచేసుకున్న తర్వాత అదే బాక్స్లను వేసేసుకొని మనం చక్కగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా 15-20 రోజుల వరకు కూడా చక్కగా ఉంటాయండి. టేస్ట్ అనేది మారదు, వాడిపోకుండా ఉంటాయి. చక్కగా మనం వండే కూరలు అన్నిట్లోనూ కూడా కొద్ది కొద్దిగా జల్లేసుకుంటూ టేస్ట్ బాగుంటుందండి. అండ్ అలాగే మనం బయట ఎంతో కాస్ట్ పెట్టి కార్న్ అనేది కొంటూ ఉంటామండి, అవి చిన్న కప్పే మనకు 50 రూపీస్ అమ్ముతూ ఉంటారనమాట. ఇలా కొద్దిగా 5 నిమిషాలు వేడి నీటిలో వీటిని ఉడికించేసి వాటర్ అంతా వాట్ చేసి చిన్న నిమ్మకాయ పెప్పర్ జల్లేసుకొని తిన్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. ఇలా హెల్తీగానే ఇంట్లోనే మనము తయారు చేసుకొని మనం ఈ స్వీట్ కార్న్ని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఇలా ఎక్కువగా స్వీట్ కార్న్స్ అవి తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. సో ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం నార్మల్గా ఏదో ఒక టీ పొడి కానీ ఇలా మనము రేషన్ సరుకులు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా రేషన్ సరుకులు అనేవి తెచ్చుకున్న తర్వాత మనకి మనం వేసుకునే డబ్బాలు అనేవి నిండిపోయిన తర్వాత ఎంతో కొంత మనకి ప్యాకెట్స్లు ఉండిపోతూ ఉంటాయండి. ఇలా ఎన్ని ప్యాకెట్స్ మిగిలిపోతాయి అన్ని ప్యాకెట్స్లకి మనమైతే పెట్టే అన్ని పిన్స్ కానీ క్లిప్స్ కానీ రబ్బర్స్ కానీ ఉండవు కదండి. అలాంటప్పుడు సింపుల్గా మనము ఎటువంటి రబ్బర్స్ని పిన్నేసులని పెట్టకుండా ఇంట్లో నైఫ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి, వాటిని చక్కగా వేడి చేసేసి ఇలా ఒక్కసారి ప్రెస్ చేసామనుకోండి మనకి నార్మల్గా కొనేటప్పుడు ఏ విధంగా ఉంటుందో పేపర్ అనేది మనకు ఆ కవర్ అనేది అలానే క్లోజ్ అయిపోతుందండి, అస్సలు మనము కాల్చినట్టు కూడా ఉండదన్నమాట. ఇటువంటప్పుడు మనము లోన ఏ ఫుడ్ ఐటెం ఉన్నా కూడా మనకి ఇలా లాక్ చేసుకోవడం వలన ఎయిర్ అనేది లోనకి పోకుండా ఆ రేషన్ సరుకులు అనేవి పోడైపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ విధంగా మనము రూపాయి ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా మన దగ్గర ఎన్ని ప్యాకెట్స్ అయితే ఉంటాయో అన్నిటిని కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకున్నట్లయితే. సో చూసారు కదా, మనం అస్సలు ఇక్కడ మనం నైఫ్తో వేడి చేసినట్లే లేదు, నార్మల్గా మనకి ప్యాకెట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం ఖర్జూరం కొనేటప్పుడు ఇటువంటి బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి, పైన క్యాప్ ఉంటుంది అండ్ వెయిట్ తక్కువ ఉంటాయి, వీటిని పడేస్తూ ఉంటామండి ఎందుకు పనికిరావని. వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మన ఇంట్లోన హార్లిక్స్ ప్యాకెట్స్ కానీ మసాలా ప్యాకెట్స్ కానీ ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ ఏవైనా తెచ్చుకునేటప్పుడు మనం
ఇలా డైరెక్ట్గా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇది చూడడానికి చిన్న బాక్స్లో ఉంటుంది, కానీ ఇక్కడ 15 నుంచి 10 వరకు కూడా మనకి హార్లిక్స్ ప్యాకెట్స్ అయితే పెట్టేయండి. చక్కగా మనకి అవసరమైనప్పుడు తీసి పెట్టుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఈ బాక్స్ కూడా మనకి వెయిట్ తక్కువ ఉంటుందండి, కాబట్టి మనం ఎక్కడికైనా ఏదైనా ఫుడ్ కూడా తీసుకెళ్ళడానికి అండ్ అలాగే లాక్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా ఇటువంటి బాక్సెస్ ఉన్నట్లయితే పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోండి. ఇంకా 5th టిప్ని అయితే తెలుసుకుందాము. మనం నార్మల్గా ఇంట్లో పుల్కాలు అవి చేస్తూ ఉంటాం కదండి, ఇలా పుల్కాలు చేసేటప్పుడు ఏంటంటే చాలామంది ఇలా పెనం మీద రెండు వైపులు కాల్చిన తర్వాత డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చే అలవాటు ఉంటుందన్నమాట. ఇలా కాల్చేటప్పుడు ఆ పెనం తీసి మళ్ళీ స్టవ్ మీద వేడి చేసి ఇలాంటప్పుడు ఈ పెనం తీసి పెట్టేలోగా మనకు ఒక్కొక్కసారి చేయి కూడా అంటుకుపోతూ ఉంటుందన్నమాట, చేయి కాలిపోతూ ఉంటుంది. అలా సింపుల్గా మనము రెండు పనులు ఒకేసారి చేసుకోవాలంటే ఇటువంటి ఒక హోలు గిన్నె అనేది ఉంటుంది కదండి, జిబ్రేక్ అంటాము అన్నం వాచుకునేది. ఇలా ఒకవైపు ఒక చపాతీని అంటే ఒక పులకని రెండు వైపులు కాల్చుకొని రెండో వైపు ఈ హోల్స్ గిన్నె మీద పెట్టేసుకుని చక్కగా మనము పులకాలను అయితే కాల్చేసుకోవచ్చండి. లేదు మాకు పెనం మీద పెట్టుకునే అంత టైం లేదంటే డైరెక్ట్గా ఈ హోల్ పేటు మీద కూడా మనకైతే చూసారు కదా పులకాలు అనేవి ఎంత చక్కగా పొంగుతున్నాయి. నేను నార్మల్గానే సిమ్లోనే పెట్టానండి. ఆ గిన్నె అనేది బాగా హీట్ ఎక్కడం వలన మనకి పులకాలు అనేవి చక్కగా స్టవ్ మీద కాలిస్తే ఎలా వస్తాయో అలానే చక్కగా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా మనం కాల్చుకోవడం వలన ఏంటంటే ఆయిల్ ఫ్రీ అండ్ అలాగే హెల్త్కి మంచిది, నెక్స్ట్ డేకి కూడా చాలా స్మూత్గా ఉంటాయండి గట్టిపడిపోకుండా. తప్పకుండా ఇలా తయారు చేసుకోండి పులకాలను ఇప్పుడైనా చేసుకోవాలనుకున్నట్లయితే. సో చూసారు కదా మన పని అనేది సింపుల్ అయిపోతుంది. ఒకేసారి నేను ఒకవైపు రెండు వైపులా కాల్ చేసుకొని రెండో వైపు పులకాలని కూడా చక్కగా చేసేసుకుంటున్నాను. లేదు మనకు టైం సేవ్ అవ్వాలంటే డైరెక్ట్గా మనం ఈ హోల్స్ మీద పులకాలను కానీ చపాతీలు కానీ పులకాలు కానీ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వలన మీకు అప్పుడు తెలుస్తుందండి ఎంత శ్రమ తగ్గుతుంది ఎంత టైం సేవ్ అవుతుందని మీకే తెలుస్తుందన్నమాట. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసిన పులకాలను కానీ చపాతీ తెలి కానీ మనము హాట్ బాక్స్లోను పెట్టేటప్పుడు చూసారు కదా మనం చేసిన తర్వాత మనకి పులకలు అనేవి నేను అన్నింటినీ ఇలాగే కాల్చానండి, ఎంత స్మూత్గా ఉన్నాయో పొరలు పొరలుగా వచ్చాయన్నమాట. ఎప్పుడైనా మనము పులకాలు కానీ చపాతీలు కానీ హాట్ బాక్స్లో పెట్టేటప్పుడు అడుగుని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసిన పేపర్ను వేసామంటే మనకి ఎన్ని గంటలైనా చపాతీ అనేది చల్లబడిపోకుండా అండ్ అలాగే ఇవన్నీ మనకి ఎండిపోకుండా అంటే గట్టిగా అయిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ టిప్స్ అయితే యూజ్ అయ్యాను అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. మరెన్నో ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.